ఒకప్పుడు గ్యాప్ లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసిన పూజా హెగ్డే ఇప్పుడు ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా లేకుండా ఖాళీగా ఉంది రిలీజ్ అయిన సినిమాలు వర్కౌట్ కాక వచ్చిన ఆఫర్లని ఓకే అనక సినిమాలు దూరం చేసుకుంది పూజ ఇలా అయితే ఇక పూజా హెగ్డే తెలుగులో సినిమాలు చేసే ఛాన్స్ లేనట్టేనా పూజా హెగ్డే ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేస్తుంది బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో తెగ బిజీ అయిపోయింది తెలుగు తమిళ్ హిందీ తేడా లేకుండా షటిల్ సర్వీస్ చేస్తూ యమా బిజీగా ఉంది అలాంటి పూజ ఒక్కసారిగా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవడంతో ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది మరి ఈ టైంలో కూడా పూజ సెలెక్టివ్ గా ఉంటుందని టాక్ పూజా హెగ్డే చేతిలో ఒక్క సినిమా కూడా లేదు ఒకప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ అయిన పూజ ఇప్పుడు ఒక్క సినిమా కూడా చేయడం లేదు వరుస ఫ్లాప్లతో పాటు తన అసిస్టెంట్లకు సంబంధించి పెడుతున్న కండిషన్లతో వచ్చిన అవకాశాలన్నీ చేజార్చుకుంది పూజ అలా మహేష్ బాబు గుంటూరుకారం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు సినిమాల నుంచి మిస్ అయింది పూజా హెగ్డే ఫ్లాప్లో ఉన్న పూజ ఇక తెలుగులో స్టార్ హీరోలతో చేసే ఛాన్స్ కనిపించటం లేదు ఆల్రెడీ మహేష్ బన్నీ ఎన్టీఆర్ ప్రభాస్ చరణ్ ఇలా అందరూ హీరోలతో నటించిన పూజ సీనియర్ హీరో అయిన రవితేజతో హీరోయిన్ గా ఆఫర్ దక్కించుకుంది అయితే ఈ ఆఫర్ కి కూడా కండిషన్లు పెట్టడంతో ఈ ఆఫర్ కూడా మిస్ అయినట్టు టాక్ నడుస్తోంది అటు బాలీవుడ్ లో కూడా ఫ్లాప్ లే ఉండడంతో అక్కడ అవకాశాలు లేక టాలీవుడ్ లో వచ్చిన అవకాశాలు మిస్ చేసుకుంటూ అసలు చేతిలో సినిమాలు లేకుండా ఖాళీగా ఉంది పూజా హెగ్డే సినిమాలు లేకపోవడంతో వెకేషన్లతోనే టైం స్పెండ్ చేస్తోంది పూజ ఇలాగే కండిషన్లు పెట్టుకుంటూ పోతే టాలీవుడ్ లో పూజా హెగ్డే కి సినిమాలు రావడం కష్టమే అంటున్నారు జనాలు